నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వచ్చే మే నాటికి G+3 గృహాలు లబ్ధిదారులకు అందజేస్తాం. మాజీ మంత్రి పేర్ని నాని. ముగిసిన కార్తీకం పోలిని స్వర్గానికి సాగనంపిన భక్తులు. ఘనంగా భోగరాజు పట్టాభి సీతారామయ్య 143వ జయంతి. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. మోపిదేవిలో వెంచేసియున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ స్వామి వారిని దర్శించుకోగా ఆలయ పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఆయనను ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ఆలయ మర్యాదలతో సత్కరించారు. తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి రచించిన శ్రీ సుబ్రహ్మణ్యం వ్రతం పుస్తకాలను చక్రధర్రావుకు ఎల్వి సుబ్రహ్మణ్యం అందించారు. భక్తులకు ఉచితంగా ఈ వ్రత పుస్తకాలను పంపిణీ చేయాలని సూచించారు. అలాగే శ్రీకాకుళంలో కొలువుతీరిన శ్రీకాకుళేశ్వర స్వామివారిని దక్షిణ కాశీగా పేరుగాంచిన పెదకల్లేపల్లిలో స్వయంభుగా భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామివారిని దర్శించుకుని పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. G+3 గృహాలు వచ్చే మే నాటికి లబ్ధిదారులకు అందజేస్తామని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. G+3 గృహాలు వచ్చే ఏడాది మే నాటికి లబ్ధిదారులకు అందజేయటం జరుగుతుందని మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని తెలిపారు. గోసంగంలోని G+3 గృహాలకు రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సౌకర్యం తదితర మౌలిక వస్తువుల కల్పనకు 10,65 లక్షల రూపాయలతో చేపట్టే పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గోసంగంలో 864 గృహాలు వచ్చే మే నాటికి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. రుద్రవరం వద్ద G+3 గృహాలకు సంబంధించి మౌలిక సౌకర్యాల పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ మోక వెంకటేశ్వరమ్మ, వైసీపీ పట్టణ కన్వీనర్ శిలర్దాదా, డిప్యూటీ మేయర్లు లంక సూరిబాబు, తంటిపూడి కవిత, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. నిర్దేశించబడినటువంటి అంటే అపార్ట్మెంట్లో ఎవరైతే ఇష్టపడతారో వారికి అంటే వారి కంట్రిబ్యూషన్ నెల నెల 3,000 రూపాయల దాకా వారు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇనిషియల్గా 50,000, 1,00,000 రూపాయలు, అలాగే 500 రూపాయలు, 3 రకాల కేటగిరీలు ఉన్నాయి. అంటే 300 చదరపడుగులు, 365 చదరపడుగులు, ఒకటి 430 చదరపడుగులు. అంటే 430 పెద్ద సైజు, 365 మధ్యస్థంగా ఉండేది, అట్లాగే 300 అడుగులు మూడవది. ఈ 300 అడుగులకి మాత్రం 500 రూపాయలు కడితే సరిపోతుంది. ఆ మిగతా కాంట్రిబ్యూషన్ కూడా అంటే బాగా చిన్న ఇంట్లోకి అంటే బాగా ఆ ఇన్స్టాల్మెంట్ కూడా కడతాకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఇల్లు సెలెక్ట్ చేసుకున్నారు వారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఆ ఇన్స్టాల్మెంట్ భరించేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపోతే 365 అడుగులు, అలాగే 430 అడుగులు, ఈ రెండింటికి మాత్రం ఎవరి దానికి ఇన్స్టాల్మెంట్ వారు కట్టాల్సినటువంటి ఇది, దాని మీద అంగీకారం మేరకే మరి ఇవన్నీ కూడా అప్లికేషన్స్ తీసుకుని వారి దగ్గర నుంచి ఇనిషియల్గా డబ్బులు కూడా తీసుకో కలెక్ట్ చేయడం జరిగింది. దాన్ని త్వరితగతిన ఈ ఇళ్ళు పూర్తి చేయటం, దానికి సంబంధించినటువంటి లోపల మౌలిక సదుపాయాలన్నీ కూడా రోడ్లు కానీ, లోపల మంచినీళ్ళకి కానీ, అలాగే డ్రైనేజ్ వాటర్కి కానీ, ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ కడతాకి కానీ, డ్రైనేజ్ అంతా కూడా తీసుకెళ్ళి అవుట్లెట్లో బయట దూరంగా కలిపేదానికి కానీ, ఇలా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయటానికి మొత్తంగా 10,56,00,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. దాన్ని ఇక్కడ ఈరోజు పనులన్నీ కూడా ప్రారంభోత్సవం చేసి త్వరితగతిన రేపు ఏప్రిల్ మే మాసాల్లో ఏ పరిస్థితుల్లో ఇక్కడ వర్క్లన్నీ కూడా పూర్తి చేసి ఆ లోపు అప్పచెప్పాలని జగన్ గారు ఆదేశించారు. దానికోసం అని చెప్పని వాళ్ళ త్వరితగతిన ఈ వర్క్ స్టార్ట్ చేశాం. రాష్ట్రంలో చాలా ముందు వేగవంతంగా అప్పచెప్పబోతున్నటువంటి అపార్ట్మెంట్లో మచిలీపట్నం మొదటి 3-4లో ఉండటం అనేది మనందరికీ ఆనందదాయకం. అయితే ఈ
10 కోట్ల 56 లక్షల రూపాయలతో ఈ మౌలిక సదుపాయాలని రోడ్లు గాని మంచినీళ్ళు గాని మురికాలవలు గాని పార్కు గాని ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేయడం ద్వారా సుమారుగా ఇక్కడ 864 మంది లబ్ధిదారులకు ఇక్కడ అపార్ట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది ఈ 864 మందికి కలిపి 18 బ్లాక్లు ఒక్కొక్క బ్లాక్లో 48 అపార్ట్మెంట్లు ఉంటాయి ఈ 864 మందికి కూడా త్వరితగతిన మౌలిక సదుపాయాలను కూడా పూర్తి చేసి తొందరగా అపార్ట్మెంట్లు అప్పచెప్పాలనేది రుద్రవారం జరుగుతుంది కదా సార్ ఇంకా రుద్రవారం నెక్స్ట్ రుద్రవారం ఉంది రుద్రవారంలో కూడా సుమారుగా ఒక 1400 ఉన్నాయి ఆ 1400 కూడా ఈ మౌలిక సదుపాయాలు తొందరలోనే పనులు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది ఈ దీన్ని వేగవంతంగా అంటే అన్ని ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ అన్ని కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి అప్పచెప్పాలని జగన్ గారి సంకల్పం ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య 143వ జయంతి సందర్భంగా జెడ్పీ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వ్యాపారవేత్తగా పట్టాభి సీతారామయ్య ఎన్నో ఆర్థిక సంస్థలను స్థాపించారన్నారు. ఆంధ్ర బ్యాంకు, ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ, భారత లక్ష్మీ బ్యాంకు, కృష్ణ కోఆపరేటివ్ బ్యాంకు మొదలగునవి ఆయన స్థాపించారని, ఆంధ్ర బ్యాంకు ద్వారా వ్యవసాయదారులకు రుణాలిచ్చి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడి చిన్న మొత్తంలో డిపాజిట్లు సేకరించి పొదుపును ప్రోత్సహించారన్నారు. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసమే కాకుండా తెలుగు జిల్లాలలో తెలుగు వాడకాన్ని పట్టాభి ఎంతగానో ప్రోత్సహించారన్నారు. పట్టాభి రచించిన గ్రంథాలలో కాంగ్రెస్ చరిత్ర అన్నిటికంటే ప్రధానమైనదని, సుమారు 1600 పుటల కాంగ్రెస్ చరిత్రను కేవలం 2 మాసాలలో పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ కొల్లు సాయిమోహన్, పట్టాభి మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్ట్ కార్యదర్శి రాజారం, ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యుడు సింగరాజు గోవర్ధన్, ఏ కోటేశ్వరరావు, పివిఎన్ మురళీకృష్ణ, పెద్ది రామచంద్రారావు తదితరులు పాల్గొన్నారు. అపార మేధస్సు, అసాధారణ ధారణ, వాక్పటిమ, ఒక నిర్మాణకర్త, ఒక వ్యవస్థాపకుడు, ఇన్ని లక్షణాలు కలగలిపిన ఒక మహామనిషి పట్టాభి సీతారామయ్య గారు. ఆయన స్థాపించిన సంస్థల వల్ల, ఆయన నిర్మాణం చేసిన వ్యవస్థల వల్ల అనేక మంది జీవనోపాధిని పొందగలుగుతున్నారు. నేడు చిన్నగా ప్రారంభించి ఆంధ్ర బ్యాంక్, కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్, ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ, హిందుస్థాన్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇలా ఎన్నో సంస్థల్ని ఆయన స్థాపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ చరిత్రను రాసిన మహామనీషి ఆయన, గాంధీ గారికి ఆప్త సన్నిహితుడు, ఆయన తల్లో నాలిక, అన్నిటికీ మించి అసమాన్య దేశభక్తుడు. ఇలాంటి గొప్ప మనిషి గుండుగొలన గ్రామంలో ఆనాటి కృష్ణా జిల్లాలో జన్మించటం మన అందరి అదృష్టం. ఆయన 16 నాళ్ళ ఆంధ్రుడు. ఆయన జన్మదినం సందర్భంగా పట్టాభి సీతారామయ్య గారికి మా ఆంధ్ర బ్యాంకు సిబ్బంది యావత్తు వారికి సుమాంజలి అర్పించడానికి ఈరోజు జిల్లా పరిషత్ సెంటర్లో సమావేశమై వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆ మహామనీషి ఎందరికో ఉపాధి కల్పించి ఎన్నో సంస్థలు స్థాపించి మా ఆంధ్ర బ్యాంకుకి వ్యవస్థాపకుడుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. సీతారామయ్య గారు పుణ్యమంటూ ఎన్నో కుటుంబాలు ఈ రోజున జీవనోపాధి పొంది రిటైర్ అయ్యి ప్రశాంత జీవనం సాగిస్తున్నారు. అలాంటి గొప్ప మహామనిషికి మేమంతా రుణపడి ఉంటామని. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 97వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈడేపల్లి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మందిరంలో శ్రీ సత్యసాయి అవతార వైభవం, శ్రీ సత్యసాయి గానామృత కార్యక్రమాన్ని ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ప్రముఖ సినీ సంగీత డైరెక్టర్, ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీరామ్ లక్ష్మణ్ సోదరులచే నిర్వహించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రేమ్, డాక్టర్ సాయి ప్రసాద్, డాక్టర్ హరిరంగ ప్రసాద్, డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ శృతి, డాక్టర్ శ్రీమతి శేషు కుమారులచే భగవాన్ బాబా 97వ జన్మదినోత్సవ కేకులను స్వామి సన్నిధిలో కట్ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రేమ్ మాట్లాడుతూ సత్యసాయి సంస్థలు చేస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం జన్మదినోత్సవం సందర్భంగా ఊయల సేవను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్ పోతుకూచి ఆంజనేయ కుమార్, జిల్లా అధ్యక్షులు కొమరగిరి చంద్రశేఖర్, జిల్లా వేద కోఆర్డినేటర్ పాతూరి జ్ఞానేశ్వర శర్మ, మహిళా కోఆర్డినేటర్ శ్రీమతి బి కాళికాదేవి, మహిళా ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ శ్రీమతి బాలా త్రిప్రసుందరి, శ్రీమతి కొట్టే నాగమణి, విద్యా విభాగ సమన్వయకర్తలు పోతుకూచి వరప్రసాద్, కళ్యాణిలతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జన్మదినోత్సవాల్లో ముగింపు రోజు కార్యక్రమం ఈరోజు రామ్ అండ్ లక్ష్మణ్ సోదరుల చేత శ్రీ సత్యసాయి నామామృత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. స్వామి యొక్క నామాన్ని స్మరించినట్లయితే మన యొక్క భవ రోగాలన్నీ కూడా పటాపంచలవుతాయి. మరి వారు సుమారుగా 40 సంవత్సరాలుగా స్వామి యొక్క నామాన్ని వాడవాడలా వినిపిస్తూ వస్తున్నారు. వారు శ్రీ సత్యసాయిబాబా వారి 97వ జన్మదినోత్సవ వేడుకలు మన బందరు సత్యసాయి సేవా సమితి నందు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు రామ లక్ష్మణ్ సోదరుల గానామృతంకి భక్తులు చక్కగా పాల్గొన్నారు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీళ్ళందరికీ వచ్చిన భక్తులకి, మచిలీపట్నం పురప్రజలకు అందరికీ కూడా ఆ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులు నిండుగా దండిగా ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుతాయి. పోలీస్ వర్గం పూజలతో ఈ ఏటి కార్తీక మాస పూజలకు స్వస్తి పలికింది. కృష్ణా తీరంలో తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తుల సందడి నెలకొంది. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఒత్తులు వెలిగించి అరటి దొప్పలలో అమర్చి నదిలోకి మహిళ సాగనంపారు. శ్రీరామ పాదక్షేత్రం ప్రాంగణంలో శ్రీరామలింగేశ్వర మండపంలో స్వామివారికి స్వయం అభిషేకాలు చేసుకునేందుకు భక్తజనం పోటీ పడ్డారు. నాగలింక వద్ద కృష్ణానది తీరంలో శ్రీరామ పాదక్షేత్రం పుష్కర ఘాట్ వద్ద కృష్ణానదిలో కార్తీక ముగింపు పుణ్యస్నానాలు సందడిగా సాగాయి. గత నెల రోజులుగా కార్తీక ఉపవాస దీక్షలతో శివయ్యను భక్తి శ్రద్ధలతో కొలిచిన భక్తులు అధిక సంఖ్యలో కుటుంబాలతో కృష్ణానదికి తరలివచ్చి పుణ్యస్నానాలు చేసి నది ఒడ్డున ఒత్తుల పూజలను జరిపారు.
ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఎస్ఎన్ గొల్లపాలెంలోని శ్రీ ఉమాసమేత సోమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీ ఉమాసమేత సోమేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపారు. విష్ణుబొట్ల సూర్యనారాయణ శర్మ బ్రహ్మత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి రాబోయే మంగళవారం నాడు ఉంటుంది. అందరూ దేవాలయానికి రండి. సుబ్రహ్మణ్య స్వామిని బాగా ఆరాధన చేస్తే మంచి సంతానం కలుగుతుంది. కలిగిన సంతానం మంచి బుద్ధులతో క్షేమకరంగా ఆరోగ్యంగా ఉంటారు, మంచి బుద్ధిమంతులు అవుతారు, విద్యావంతులు అవుతారు. మనకి ఆరోగ్యం స్థిరపడాలి అంటే కూడా సుబ్రహ్మణ్య ఆరాధన బాగా చేయాలి. ఈ క్షేత్రమే సుబ్రహ్మణ్య క్షేత్రం. ప్రారంభం నుంచి ఇక్కడ శంకుస్థాపన చేయడానికి ముందు నుంచి ఇక్కడ ఒక సర్పరాజం తిరుగుతూ ఉంటుంది, మనందరికీ తెలుసు. ఆ సర్పరాజము ప్రతిష్ట రోజును కూడా మనందరికీ ఇక్కడ దర్శనమిచ్చింది. ఇంచుమించుగా ప్రతిరోజు దర్శనమిచ్చేటువంటి ఆ సర్పరాజు, ఫణిరాజు, నాగరాజు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య క్షేత్రం ఇది. కనుకనే ఇక్కడ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వచ్చే మే నాటికి G+3 గృహాలు లబ్ధిదారులకు అందజేస్తాం, మాజీ మంత్రి పేర్ని నాని. ముగిసిన కార్తీకం పోలిని స్వర్గానికి సాగనంపిన భక్తులు. ఘనంగా భోగరాజు పట్టాభి సీతారామయ్య 143వ జయంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.